సిక్కులు సింగం అని చెప్పగానే టక్కును గుర్తొచ్చే పేరు కింజారపు రామ్మోహన్ నాయుడు. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని బలమైన నేతగా ఎదిగారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే నేతగా రామ్మోహన్ నాయుడు దిట్ట. పార్లమెంట్లో బలమైన గొంతును వినిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయనకి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వరించింది. కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ యువ ఎంపీగా పేరు పొందారు. ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు చనిపోయిన తర్వాత రామ్మోహన్ నాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికే ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచే రామ్మోహన్ నాయుడు వరుసగా 3 సార్లు ఎంపీగా ఘన విజయం సాధించారు. December 1987 శ్రీకాకుళంలోని నిమ్మాడలో రామ్మోహన్ జన్మించారు. తండ్రి రాజకీయ నైపుణ్యాలను వారసత్వంగా పొందారని చెప్పొచ్చు. అతని ప్రారంభ విద్యాభ్యాసం ఆర్కేపురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి, తర్వాత అతను ఫర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో అతను లాంగ్ ఐలాండ్ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. 2017 శ్రీ శ్రావ్యను వివాహం చేసుకున్నాడు. 2021 అతను ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు. ఇక తన కెరీర్ కోసం సింగపూర్ వెళ్లిన రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం హఠాత్తుగా ప్రారంభమైంది. తండ్రి ఎర్రన్నాయుడు 2012 రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2013 టీడీపీ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పనిచేయటం మొదలుపెట్టారు. 2014 శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు లోక్సభ ఎంపీగా మొదటిసారి గెలిచారు. అప్పటికి రామ్మోహన్ వయసు కేవలం 26 సంవత్సరాలు. ఈ విజయంతో 16వ లోక్సభలో 2వ అతి పిన్న వయస్కుడైన ఎంపీగా తనదైన ముద్ర వేశారు. రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 1996-1998 మధ్యకాలంలో ప్రధానులు హెచ్డి దేవాగౌడ, ఐకే గుజ్రాల్ క్యాబినెట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. ఇక ఎర్రన్నాయుడు సోదరుడైన అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా చూస్తున్నారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు రామ్మోహన్ నాయుడు అత్యంత విధేయుడిగా ఉన్నాడు. గతంలో ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు అద్భుతమైన ప్రసంగం చేశారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను సూటిగా ప్రశ్నిస్తూ తన మార్కును చూపారు. ఇంగ్లీష్, హిందీలో అనర్గళంగా మాట్లాడటంలో రామ్మోహన్ నాయుడు దిట్ట. గతంలో ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు వింటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్స్తోనే రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.